మెగా మేనల్లుడిగా పలు చిత్రాలతో పరిచయమైన సాయి ధరమ్ తేజ్ తనదైన శైలిలో నటనతో అభిమానులను సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 20 రిలీజ్ కాబోతున్న ప్రతిరోజు పండుగ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మొదటిసారిగా గుంటూరు బాలభాస్కర థియేటర్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ ఆర్భాటాలు పబ్లిసిటీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆ ఖర్చులను బ్లైండ్ స్కూల్ కు 20,000 ఆర్థిక సహాయం అందజేయమన్న సాయి ధరమ్ తేజ్ ఉదార స్వభావం అంటూ తమ హీరోని కొనియాడారు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మెగా అభిమానులకు మరియు గుంటూరు ప్రజలకు చాలా ధన్యవాదాలండి. మొట్టమొదటిసారి సుప్రీం హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గారు గుంటూరు పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖర్చు పెట్టే ఒక ఫ్లెక్సులు కానివ్వండి, ఏది కానివ్వండి, అవి వేస్ట్గా భావించి మేము ఇలా ఒక ట్రస్ట్ని ఎంచుకొని ఒక బ్లైండ్ స్కూల్కి 20,000 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే నాతో పాటు నాకు ఈ సహాయం చేసిన మా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. ముందుగా నిన్నటి నుంచి వైజాగ్ నుంచి గుంటూరు వరకు ఏపీ మొత్తం బస్ యాత్ర చాలా ఘనంగా జరిగింది. ఇందులో పాల్గొన్న మెగా అభిమానులకు మరియు ప్రజలకు చాలా ధన్యవాదాలండి. 20 డిసెంబర్ ప్రతిరోజు పండగ అనే సినిమా మీ ప్రేక్షకుల ముందుకి మీ ఊళ్ళల్లో థియేటర్లో రానుందండి. ప్లీజ్ అందరికి ఒకటే చెప్తున్నాను, ఓన్లీ మీ ఫ్యామిలీస్తో మాత్రమే థియేటర్లో చూడండి, ఫోన్లో దాంట్లో దేంట్లో చూడొద్దు. ఇది ప్రతి కుటుంబం కలిసి చూసే సినిమా, ఇది ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సాయి ధరమ్ తేజ్ గారికి అభిమానిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపర్ ఆది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. TV 999. Good luck and God bless. Thank you. Please subscribe TV 999.